हाय फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल सो ई रोज अयिते मरी तेलंगाणालो एवरैते डीएससी एग्जाम कोसम एप्पटि नुंचो एदुरु चूस्तुन्नटुवंटि अभ्यर्थुलकु मरी इदि शुभवार्त अनुकोवाला लेकपोते मरी दुरदृष्टकरमैनटुवंटि वार्त अनुकोवाला मनमु ऊहिंचलेनटुवंटि स्थिति एर्पडिंदि सो एंदुकु ई माट चेप्तुन्नानु अंटे सो अति तक्कुव पोस्टुलतो ई रोजु मंत्री गारु मीडिया मुंदुकु वच्चि मरी डीएससी प्रकटन रेंडु रोजुल्लो चेस्तुन्नामु अनि चेप्पडमे इंदुकु कारणम सो तेलंगाण डीएससी नोटिफिकेशन मोत्तम एन्नि पोस्टुलु उन्नायि अंटे दींट्लो टोटल वेकेंसीस वच्चि मनकु खालीलु 6612 पोस्टुलु उन्नायि अन्नमाट इक्कड ओकेना सो वीडियो चूस्तुन्नटुवंटि प्रति ओक्करु कूडा तप्पकुंडा लाइक चेयंडि ई वीडियोनि मी योक्क वाट्सप् ग्रूपुलल्लो शेर चेयंडि చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను అసలు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి ఏంటి అనేది ఇందులో చూద్దాం ఓకేనా రైట్ సో తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకు 1739 పోస్టులు ఉన్నాయి తర్వాత ఎస్జీటి పోస్టులకు వచ్చేసి 2575 పోస్టులు ఉన్నాయి తర్వాత లాంగ్వేజ్ పండిట్ 611 పోస్టులు ఉన్నాయి తర్వాత పిఈటి వచ్చేసి మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి పిఈటి 164 పోస్టులు అయితే ఉన్నాయి సో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అని చెప్పేసి పెట్టారు కొన్ని పోస్టులు 1523 మాత్రమే పెట్టారు అన్నమాట సో ఈ పోస్టుల గురించి ఆ మంత్రి గారు మాట్లాడుతూ ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతూ ఒకటైతే కొంచెం మెచ్చుకోదగ్గ విషయం ఏమిటి అంటే ఈసారి టిఆర్టీకి ఇవ్వట్లేరు టిఆర్టీ కాదండి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి ఇస్తున్నారు సో టిఎస్పిఎస్సికి ఇస్తే టిఆర్టీ గనక పెడితే ఏందంటే వాళ్ళ స్థాయి అయితే కొంచెం హై లెవెల్ గా ఉంటుంది టిఎస్పిఎస్సిది సో ఒక్కొక్కసారి సిలబస్ ని దాటి కూడా క్వశ్చన్స్ అడుగుతారు చాలా డెప్త్ గా వెళ్తారు సో అదొకటి కొంచెం ఆ కొంచెం అనుకూలంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏందంటే డిఎస్సినే మేము జిల్లా కలెక్టర్లకే అప్పగిస్తాం విద్యా శాఖకే అప్పగిస్తాము ఈ నోటిఫికేషన్ అని చెప్పడం ఒకటి అంశం అయితే అనుకూలం తర్వాత చూసినట్లయితే మరి ఇవే పోస్టులు ఫైనల్ ఆ సార్ మరి వీటితోనే మరి నోటిఫికేషన్ రాబోతుందా అని చాలా మంది అయితే కామెంట్లు అయితే చేస్తారు కంపల్సరీగా మరి గ్రూపులలో ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు 6612 పోస్టులు అని చెప్పేసి అనుకున్నారు వీటికి ఆల్రెడీ ఇప్పుడు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఓకేనా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఇన్ని పోస్టులకు ఓకేనా సో ఇక చూసినట్లయితే మంత్రి గారు ఈ రోజు మాట్లాడుతూ లాస్ట్ లో ఒక చివరి మాట చెప్పింది ఏమంటే ప్రమోషన్స్ యొక్క ప్రక్రియ పూర్తయితే గనక ఆ ఖాళీలు కూడా డిఎస్సి లో జత చేస్తామని చెప్పేసి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి చేశారన్నమాట అంటే ఈ 2-3 రోజుల్లో ఆ కేసు ఒకవేళ ఫైనల్ అయ్యి ఒకవేళ ప్రమోషన్స్ గనక క్లియర్ అయితే గనక అందులో అప్పుడు ఎస్జిటి పోస్టులు అనేవి దాదాపుగా ఇక్కడ ఒక 3000 యాడ్ అవుతాయి స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ ఒక 1000 పోస్టులు యాడ్ అవుతాయి ఖచ్చితంగా అది జరుగుతే గనక సో అది జరిగి మరి అవన్నీ కలుపుకొని నోటిఫికేషన్ రావాలని మనం కోరుకుందాం లేదు అంటే గనక ఫస్ట్ ఈ ఇన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ కేసు క్లియర్ అయిన తర్వాత దీనికి అడిషనల్ గా ఒక జీవో పాస్ చేసి కూడా ఇందులో ఆ వేకెన్సీస్ కలిపేటటువంటి అవకాశం కూడా ఉంది ఓకేనా ఎటు పోయి నోటిఫికేషన్ అయితే తప్పకుండా వస్తుంది ఇప్పుడు మనకంటే ఎక్కువ అవసరం ప్రభుత్వానికే ఉంది నోటిఫికేషన్లు వేస్తారు ఖచ్చితంగా ఎలక్షన్ టైం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా చదవలేదు ప్రిపరేషన్ చేయలేదు మేము జాబ్లలో ఉన్నాము మేము పని చేసుకున్నాం అది ఇది ఆర్థిక పరిస్థితులు చాలా ఉంటాయి ఒక వ్యక్తికి ఒక రకంగా ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ రోజుకు 10 గంటలు కష్టపడి చదివినా గానీ మీరు ఉద్యోగం అనేది కంపల్సరిగా సాధించవచ్చు ఓకేనా సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్.